से निरीक्षण। మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఈ యొక్క వ్యక్తి, ఈ వ్యక్తి పేరు సర్ జేమ్స్ సింప్సన్. ఏంటంటే ఇతని గొప్పతనం వారు మీరు నన్ను అడగచ్చు. అతను ఏంటంటే 18వ శతాబ్దంలో ఈయన ఒక డాక్టర్, ఒక మిలిటరీ డాక్టర్. 18వ శతాబ్దంలో శాస్త్రం ఇంకా అభివృద్ధి చెందలేదు సరిగ్గా. ఇప్పుడైతే మనం హాస్పిటల్కి వెళ్తే ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనకు ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు, అంటే శస్త్రచికిత్సలు సజెస్ట్ చేస్తారు. పూర్వ దినాల్లో 18వ శతాబ్దంలో ఆపరేషన్స్ లేవు. అంటే ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తుండేవారంటే, డాక్టర్స్ అందరూ కూడా, కొంతమంది జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఆ పేషెంట్ని ఆ యొక్క ఆపరేషన్ బెడ్ మీద పడుకోబెట్టి ఆ వ్యక్తికి మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తుండేవారు. జస్ట్ ఇమాజిన్ అండి, ఒక్కసారి మీరు ఆలోచించేయండి, మత్తు లేకుండా ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎంత పెయినో, ఎంత నొప్పి ఉంటుందో మీరు ఆలోచించేయండి. ఆ నొప్పిని భరించలేక చాలామంది చనిపోతూ ఉండేవారు. ఆ టైంలో ఒక క్రైస్తవ సోదరుడు, ప్రతిదినము కూడా బైబిల్ గ్రంథాన్ని చదివేటువంటి ఈ యొక్క సహోదరుడు సార్ జేమ్స్ సింప్సన్, ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడట. ఆదికాండం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు అవ్వను ఏ విధంగా నిర్మించాడో క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఎలా నిర్మించాడు అంటే, ఆ యొక్క ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి ఆ యొక్క ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి స్త్రీని నిర్మించినట్లుగా ఆదికాండంలో మనం చూడగలుగుతాం. స్త్రీని ఎలా నిర్మించబడిందట, పురుషుని చేసిన తర్వాత పురుషుని యొక్క ప్రక్కటెముకను తీసుకుని దేవుడు స్త్రీని నిర్మించాడు. మరి ఆ ప్రక్కటెముకు తీయాలంటే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆదాముకి ఆపరేషన్ చేశాడు. లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ అనెస్థీషియన్ ఇన్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంలో ఎవరు మొట్టమొదటిసారిగా మొత్తం మంది ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు ఇచ్చాడు, ఆయనే మొట్టమొదటి సర్జన్. ఆ టైంలో ఆ విషయాన్ని చదివాడు, ఓహో దేవుని వల్ల సాధ్యపడింది, దేవుని పిల్లలుగా మాకు ఎందుకు సాధ్యపడదని చెప్పి ఆ రోజు నుంచి కూడా ప్రయాసపడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదివాడు, మీరు నన్ను అడగండి మీకు గ్రహించలేనటువంటి గొప్ప సంగతులను మీకు బోధిస్తాను, మర్మయుక్తమైనటువంటి విషయాన్ని మీకు బోధిస్తాను అని చెప్పి దేవుని లేఖనాల్లో ఉంటే ఆ మాటను చదివి ఆ రోజు నుంచి ప్రతిదినము ప్రార్థన చేసి ఎట్టకేలకు ప్రపంచానికి క్లోరోఫామ్ను అందించాడు. ఆ వ్యక్తి ఎట్టకేలకు ఆ యొక్క క్లోరోఫామ్ను కనిపెట్టాడండి. క్లోరోఫామ్ను కనిపెట్టి మొట్టమొదటిసారిగా ఆ క్లోరోఫామ్ ఆ మత్తు మందుని ఎనెస్థీషియా అనేటువంటి అమ్మాయి మీద ప్రయోగించినప్పుడు ఆ అమ్మాయి సుమారుగా కొన్ని గంటల సేపు అలా పడుకునే ఉంది. సక్సెస్ఫుల్గా ఆ మత్తు మందుని కనిపెట్టి ప్రపంచాన్ని ఎంతగా ఆశీర్వాద భరితంగా వైద్య రంగంలో గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చిన వాడు సర్ జేమ్స్ సింప్సన్. అతను ఒక క్రైస్తవుడని చెప్పడానికి, ప్రతిదినము కూడా బైబిల్ చదివేటువంటి, బైబిల్ పఠించేటువంటి బైబిల్ జ్ఞానని మనం చెప్పుకోవచ్చు, ప్రతిదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థన చేసేటువంటి గొప్ప క్రైస్తవుడు సర్ జేమ్స్ సింప్సన్. మరి అతను కనిపెట్టినటువంటి ఆ పరిశోధనకి ఆ యొక్క ఎడిన్బర్గ్ యూనివర్సిటీ వారు, మీరు చూస్తున్నారు ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ఇంగ్లండ్లో అది ఆ యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ వారు సర్ జేమ్స్ సింప్సన్కి నైట్హుడ్ అనేటువంటి బహుమానాన్ని ప్రకటించారు. ప్రస్తుత దినాల్లో అయితే నోబెల్ ప్రైజ్ ఇస్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ రైట్ నౌ. ఇప్పుడు మనకి ప్రెస్టీజియస్ అవార్డ్ ఏంటంటే నోబెల్ ప్రైజ్, కానీ ఆ టైంలో ప్రెస్టీజియస్ అవార్డ్, ఎంతో ప్రెషియస్ అవార్డు ఏంటంటే నైట్హుడ్ అనేటువంటి బహుమానాన్ని అతనికి బహుకరించేటప్పుడు ఒక విలేకరు అడిగాడు, నువ్వు చాలా గొప్పవాడివి, వైద్య రంగంలో పెనుమార్పులు సృష్టించావు, నిన్ను ఒక ప్రశ్న నేను అడగాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు సర్ జేమ్స్ సింప్సన్ అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆ ప్రశ్న ఈ విధంగా ఉంది, వాట్ డూ యూ కన్సిడర్ టు బి ద మోస్ట్ వాల్యుబుల్ డిస్కవరీ ఇన్ యువర్ లైఫ్ టైమ్? ఆ మాటకు అర్థం ఏంటంటే, నీ జీవితంలో అత్యుత్తమైనటువంటి పరిశోధన ఏంటి? ఆ వ్యక్తి చెప్పాడు ఎంతో వినమ్రంగా, ఏసయ్యా నాకోసం ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని నా కోసం పెట్టాడు, యేసు ప్రభు నమ్ముకుంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, లేకపోతే నరకంలో కారుతాను, ఏసయ్య నిజదేవుడు అనేటువంటి గొప్ప సత్యాన్ని నా జీవితంలో తెలుసుకున్నాను, ఇదే నా జీవితంలో అత్యుత్తమైనటువంటి పరిశోధన అని చెప్పాడు. అందరూ కూడా నోటి మీద వేలేసుకున్నారండి. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్ ఇట్ వాస్, నేను పాపిని, యేసు ప్రభు వారు నా పాపాల నిమిత్తం ఆయన శిలువలో తన రక్తాన్ని కాచాడు, ఇదే నా జీవితంలో తెలుసుకున్నటువంటి అత్యుత్తమైనటువంటి పరిశోధన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం హింపచేయండి. ఏదో చదువురానటువంటి వాడో, లేకపోతే ఎందుకు పరికరానటువంటి వాడో, సమాజంలో ఏ విధమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి వాడు ఈ మాట చెప్తే అతని గురించి మాకెందుకు చెప్తారని మీరు అనొచ్చు.
కానీ ప్రపంచంలో గొప్ప శాస్త్రాభివృద్ధిలో గొప్ప పెను మార్పులు సృష్టించినటువంటి ఈ యొక్క సర్ జేమ్స్ సింప్సన్ చెప్తున్నటువంటి మాటలు, ఏసయ్య రక్షకుడు, నేను పాపిని, నా పాపాలతో చచ్చిపోతే నేను నరకానికి వెళ్తాను, ఏసయ్య నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాను, ఇదే నా జీవితంలో తెలుసుకున్నటువంటి సుప్రీం డిస్కవరీ అని చెప్పాడు. ఈరోజు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీ జ్ఞానము నిన్ను పరలోక రాజ్యానికి నడిపించాలి. నీ జ్ఞానము సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగలగాలి. విలువలతో కొన్ని వ్యక్తి వల్ల నువ్వు జీవించగలగాలి. ఈరోజు ఎడ్యుకేషన్ అంటే అర్థమేంటి? విద్య అంటే అర్థమేంటి? నేను ఎక్కువ మూల పదాల్లోకి వెళ్తుంటాను. ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే అసలు రూట్ మీనింగ్ ఏంటో అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎడ్యుకేషన్ అనేటువంటి మాట ఎడ్యూస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ మాటకు అర్థమేంటి తెలుసా? నో అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకో. రెండు రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోయర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హయ్యర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. ఇప్పుడు లోయర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి, హయ్యర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై లోయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హయ్యర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ చెప్తాను చూడండి. లోయర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అర్థం ఏంటంటే, దాని తెలుగులో అపరావిద్య అన్నారు. ఏమన్నారు? అపరావిద్య. హయ్యర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ని పరావిద్య అన్నారు. అపరావిద్య అంటే అర్థం ఏంటో తెలుసా? లోయర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు చదువుతున్నావు కదా బీటెక్, ఎంటెక్, ఆ తర్వాత ఆ టెక్లు, ఈ టెక్లు, ఎంఫిల్లు, డాక్టరేట్ డిగ్రీలు, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయో తెలుసా? లోయర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్లోకి వస్తాయి. చాలామంది శాస్త్రం చెప్తుంది, చాలామంది ఫిలాసఫర్ చెప్తున్నటువంటి మాటనే మీకు చెప్తున్నాను. ఈ లోకంలో నువ్వు సంపాదించేటువంటి ఏ జ్ఞానమైనా సరే, లోక జ్ఞానం అంతా కూడా అది ఏ జ్ఞానంలోకి వస్తుంది? లోయర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్లోకి వస్తుంది. ఇప్పుడు హయ్యర్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఎప్పుడు ఉన్నతమైన జ్ఞానాన్ని ఎప్పుడు పొందుకుంటాడో తెలుసా? ఆ యొక్క ఫిలాసఫర్స్ చెప్పినటువంటి మాటను మీకు చెప్తున్నాను. వెన్ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్, నువ్వు నీ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే ఉన్నతమైనటువంటి విద్య. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామం హింపర్చండి. మై క్వశ్చన్ ఈజ్, అసలు మన గురించి మనం ఏం తెలుసుకోవాలి? ఎంత ఎత్తున్నాను, ఎంత రంగు ఉన్నాను, లేకపోతే నా కలర్ ఏంటి, నా ఎత్తు ఏంటి, నా బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఇవి తెలుసుకోవాలా? చాలామందికి అందరి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారండి. ఈ జనరల్ నాలెడ్జ్లో ఆ యొక్క అనేక మంది గొప్పవారి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. కానీ నీ గురించి ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా, అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరు నన్ను కలుగు చేశారు, అసలు నేనేంటి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, నా బాల్యం ఏంటి, ఆ తర్వాత నా మధ్య వయసు ఏంటి, ఆ తర్వాత నా యొక్క వృద్ధాప్యం ఏంటి, ఎందుకు నేను ఇలాగ రోజురోజుకి క్షీణించిపోతున్నాను, ఎందుకు నా జీవితంలో ఈ క్షీణత అనేది ఎందుకు వస్తుంది, నా జీవితంలో ఈ మనసు ఏంటి, ప్రాణం ఏంటి, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, అసలు నేను ఎవరిని, ఎప్పుడైనా ఆలోచన చేసావా, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను? ఈరోజు బైబిల్ గ్రంథం మాత్రమే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా కలుగు చేయబడ్డాడు, అసలు మానవుడు ఎవరో కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పింది. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏమని తెలుసా? మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, ఈ హ్యాస్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. మానవుడు అంటే పైకి మనం కనబడుతున్నాం, కానీ ఇందులో మూడు ప్రధానమైనటువంటి అవయవాలు ఉన్నాయి, ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. అదేంటో తెలుసా? ఒకటి శరీరము, రెండోది ప్రాణము, మూడోది ఆత్మ. అందుని బట్టే ప్రాణాత్మ దేహములు అంటాడు బైబిల్ గ్రంథంలో. మనిషి అంటే ప్రాణాత్మ, ప్రాణము, ఆత్మ, దేహము. ఆలోచించండి, ఇప్పుడు ఏది ప్రాముఖ్యమైనది? వాట్ ఈస్ సో ఇంపార్టెంట్? శరీరమా? ఈ శరీరము ఏనాటికైనా సరే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? అగ్నికి ఆహుతి చేయాలి, లేకపోతే మట్టిలో పెట్టాలి. మార్నింగ్ నేను ఒక ప్రాంతానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ప్రక్కనే శ్మశానం వాటికి కనిపించింది. కారులో ఉంటుంది నా ప్రియులతో అన్నాను నేను, మనం ఏనాటికైనా అదే మన యొక్క స్థితి అన్నాను. ఎప్పటికైనా అక్కడికే చేరుకోవాలన్నాను. కొంతమంది ముందెళ్తారు, కొంతమంది లేటుగా వెళ్తారు, కానీ ఎప్పటికైనా అక్కడికే చేరాలి. దేవుడు అన్నాడు నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతా. ఈ రోజున మట్టిలోంచి వచ్చింది ఈ దేహం కాబట్టి తిరిగి మన్ను అయిపోద్ది. ఎంత గొప్ప, ఎన్నిసార్లు దీనికి ఫేషియల్స్ చేసినా, ఎన్నిసార్లు దీనికి ఏమంటే ఎంత పెట్టుబడి పెట్టినా, ఈ రోజున కొంతమంది ఈ శరీరాన్ని చాలా అద్భుతంగా అందంగా కనిపించుకోవడం కోసం ఏమండి కొన్ని లక్షల రూపాయలు బ్యూటీ కాన్షియస్ కోసం వెచ్చిస్తున్నారు. తప్ప, నేను అంట్లా డబ్బులుంటే ఖర్చు పెట్టు, కానీ దేవునికి ఆ యొక్క డబ్బుల నిమిత్తం లెక్క చెప్పాలి. నువ్వు యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ రూపీ దట్ యు ఆర్ స్పెండింగ్. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి రూపాయికి దేవుని దగ్గర ఏం చెల్లించాలా చెప్పండి. నువ్వు వాడుతున్నటువంటి బట్టలకు కానివ్వండి, నువ్వు వాడుతున్న కాస్మెటిక్స్ కానివ్వండి, లెక్క చెప్పాలనేటువంటి ఉద్దేశం నీకు తెలుసా? దేవుడు అడుగుతాడు అంటే ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టు కానీ చెప్పి నీ స్తోమతకు మించి ఎక్కువ ఖర్చు పెట్టద్దు. అనవసరంగా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవద్దు. ఈరోజున శరీరము అది మట్టిలోంచి వచ్చింది. మట్టిలో ఉన్నటువంటి మూలకాలే శరీరంలో ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. మన శరీరంలో ఇనుము ఉంది, ఐరన్ ఉంది, అందుని బట్టి ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటాం. ఐరన్ తక్కువైతే
ఇనుముందండి, మన శరీరంలో మెగ్నీషియం ఉంది, మన యొక్క శరీరంలో కాల్షియం ఉంది, మట్టిలో దొరికేటువంటి ప్రతి పదార్థం కూడా మన శరీరంలో లభిస్తుందంటే మనము మట్టి నుంచి తీయబడ్డానటువంటి వాస్తవాన్ని గమనించండి. రెండవది, మన శరీరంలో మన యొక్క జీవితంలో ప్రాణము, ప్రాణం అనేది గాలిలోంచి వచ్చింది, గాలిలోకి వెళ్ళిపోద్ది. మూడవది, ఆత్మ, ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ ఎవరి నుంచి వచ్చిందో తెలుసా? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు మట్టి బొమ్మను తయారు చేసి ఆ మట్టి బొమ్మ యొక్క నాస్ట్రిల్స్లో, ఆ మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రంలో అనేటువంటి జీవవాయువుని ఎప్పుడైతే ఊదాడో నరుడేమయ్యాడు, జీవించు ఆత్మగా తయారయ్యాడు, నడిచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సోల్ లైఫ్ అనేది మానవుడికి వచ్చింది. మీలో చాలామందికి సైన్స్ గురించి చాలామందికి తెలుసు, చాలామందికి పిండోత్పత్తి శాస్త్రం ఎంబ్రియాలజీ అంటారు. ఎంబ్రియాలజీ అంటే పిండోత్పత్తి శాస్త్రం, అంటే లోపల పిండం ఏ విధంగా ఎదుగుతుందో చెప్పేటువంటి శాస్త్రాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు. నాకు ఒక ప్రియ ఆంటీ ఉన్నారు, ఆమె ఆ యొక్క ఎంబ్రియాలజీని టీచ్ చేస్తుంటారు. ఒకసారి వెళ్ళి అడిగాను, ఆంటీ ఈ యొక్క పిండోత్పత్తి శాస్త్రం మీరు టీచ్ చేస్తున్నారు, అసలు తల్లి కడుపులో అసలు జీవం అనేది ఎలా ఆవర్పించబడుతుంది? తల్లి ద్వారా వస్తుందా, తండ్రి ద్వారా వస్తుందా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నాకు రీసెంట్గా పాప పుట్టింది, నా ద్వారా కలిగిందా, నా యొక్క మిసెస్ ద్వారా కలిగిందా అని అడిగితే ఆమె చెప్పింది, స్త్రీ పురుషుల వల్ల ఏ ఒక్కళ్ళ వల్ల కూడా ప్రాణం అనేది, ఆత్మ అనేది కూడా రావట్లేదు, అది దేవాది దేవుడే ఇవ్వాలని చెప్పింది. సైన్స్ కూడా దానికి సమాధానం చెప్పలేకపోతుంది. ఈవెన్ సైన్స్ కెనాట్ గివ్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఎక్కడి నుంచి లైఫ్ వస్తుంది? తల్లి దగ్గర నుంచి వస్తుందా, తండ్రి దగ్గర నుంచి వస్తుందంటే ఈరోజు సైన్స్లో కూడా ఆన్సర్ లేదు. కానీ ఆ యొక్క జీవం అనేది పరమాత్ముడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. ఆయన ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఆత్మతో నింపబడినటువంటి జీవితాలు ఆయన ఇస్తున్నాడు. కాబట్టి తిరిగి ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన దగ్గరికి ఈ యొక్క దేహము, ఆయన దగ్గరికి ఇక ఆత్మ వెళ్ళిపోవాలి. అపోస్టలుడైన పౌలు అంటాడు, ఈ లోకంలో మనము యాత్రికులమును పరదేశులం అన్నాడు. వీఆర్ జస్ట్ ఫారినర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనం ఎవరు? విదేశీయులమట. ఏమండి, భారతదేశంలో ఉన్నాను, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు సహోదరీలు అని ప్లెజ్ చేస్తున్నాను, మీరు ఫారినర్స్ అంటారు ఏంటండి అని అంటే, బైబిల్ పరంగా మనందరం కూడా ఈ లోకంలో మన యాత్రికులు పరదేశులం. ఈ లోకంలో మనం గుడారాలు వేసుకుని నివసిస్తున్నాం, కానీ మన సుస్థిరమైనటువంటి ప్రాంతం ఏంటి? నిత్యత్వం. ఎప్పటికైనా సరే మనం అక్కడికి చేరాల్సిందే. అక్కడ రెండు స్థలాలు ఉన్నాయి, నిత్యత్వంలో రెండు స్థలాలు ఉన్నాయి. ఒకటేంటి తెలుసా? పరలోక రాజ్యము, రెండోది నరకము. దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో, పాపాన్ని ఎప్పుడైతే వారి జీవితాల్లో వదిలిపెట్టి దేవుని సందులో వారి పాపాన్ని, దేవుని రక్తంలో వారి పాపానికి క్షమాపణ పొందుకున్నటువంటి వారు, దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారికి నిత్య నరకాగ్ని గుండం కాచుకుని ఉంది. ఏమండి ఈ మాటలు ఎవరు చెప్పట్లేదు అంటారా? వినండి, వాస్తవాలు. నరకం ఉంది, పరలోక రాజ్యం ఉంది. బైబిల్ గ్రంథంలో ఏదైతే రాయబడింది అది వాస్తవం నమ్మినప్పుడు నిజంగా గొప్ప దేవుని. వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాస్ బిన్ రిటన్ ఇన్ ద బైబిల్ దోస్ ఆర్ ట్రూ. ఆమేన్. బైబిల్ గ్రంథంలో చెప్పండి ఏ ప్రవచనం కూడా నిరర్థకం కాదు. ఈరోజు మనిషి మూడు భాగాలు కలిగి ఉన్నాడు. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఒక కొబ్బరి కాయని మీరు తీసుకుంటే ఆ కొబ్బరికాయలో మూడు ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి. ఒకటి కొబ్బరి పీచు, టెంక, ఆ తర్వాత కొబ్బరి. ఆ మూడింటిలో ఏది ప్రాముఖ్యం? కొబ్బరి గుజ్జు ప్రాముఖ్యం. ఈరోజు మన దేహం కూడా కొబ్బరికాయతో పోలిస్తే పైన ఉన్నటువంటిది పీచుతో సమానం, లోపల ఉన్న ప్రాణము ఈ యొక్క ఫ్లెష్తో సమానము, లోపల ఉన్నటువంటి ఆత్మ గుజ్జుతో సమానము. అది ప్రాముఖ్యం. ఈరోజు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడుంటావు? ఈరోజు సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో ద ట్రూత్. యూ హ్యావ్ టు నో ద ట్రూత్. యేసు ప్రభు వారు చెప్పారు, ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్. చాలా కాలం క్రితం, లేకపోతే 5 సంవత్సరాల నుంచి మన భారతీయులు ప్రార్థన చేస్తున్నారు. ఏమని తెలుసా? అసతోమా సద్గమయ, సత్యాన్ని నాకు బోధించు అని కళ్ళు పైకెత్తి సూర్యుని వైపు తలెత్తి, అసతోమా సద్గమయ, ఓ డివైన్ పవర్, ఐఎమ్ ఇన్ అన్రియాలిటీ, లీడ్ మీ ఫ్రమ్ అన్రియాలిటీ ఇన్ టు రియాలిటీ. వాస్తవికతలో ఉండాలంటే ఏసీ లోకానికి వచ్చాడు. ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద ట్రూత్. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఈ లోకంలో మరో సత్యం లేదు. యేసు ప్రభు వారు కూడా ఎలా చెప్పుంటే కనుక ఈరోజు సమస్య లేదండి. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రూత్స్ అని ఉంటే కనుక ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు వారు వివాదాస్పదం అవ్వడు. జీసస్ నెవర్ కాంట్రవర్షియల్. వెన్ వీ సే జీసస్ ఈజ్ వన్ ఆఫ్ గాడ్స్, జీసస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రూత్స్ అని అంటే కనుక సమస్య లేదని అందరూ ఎంటర్టైన్ చేయొచ్చు. మనం అందరూ కూడా వచ్చేస్తారు క్రైస్తవ్యంలోకి. ఈరోజు క్రైస్తవ్యం ఏంటి తెలుసా? వన్ వే. హల్లెలూయా. వన్ వే, వన్ జీసస్. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామం పరచండి. చాలా ప్రాంతాలకి ఛాలెంజింగ్తో కూడినటువంటి సువార్తను అందిస్తున్నాను. చాలా ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు కాంప్రమైజేషన్ లేదు, లేకపోతే ప్రజలను మభ్యపెట్టాలని, ప్రజల చేత మనల్ని పొందాలని, ప్రజలకు ఇష్టమైనటువంటి ఆ యొక్క వారికి నచ్చేటువంటి బోధలు పరిచర్లు లేవని గుర్తుపెట్టుకోండి. ఏ విధైతే దేవుడు చెప్పమంటాడో ఆ విషయాన్ని చెప్తాను. అంతేగాని ప్రజలను మభ్యపెట్టి జనాలు వచ్చినా రాకపోయినా వాక్యము అది సత్యమైనది. నీ వాక్యమే సత్యం. ఈరోజు సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ద ట్రూత్ షెల్ సెట్ యు ఫ్రీ. ఈరోజు
సత్యము నిన్ను స్వతంత్రంగా చేస్తది. నీ వాక్య సారాంశమే సత్యం అంటాడు. నీ వాక్యమే సత్యం. ఈరోజు మన చేతులు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు కొన్నిసార్లు దీన్ని గౌరవించాం, దీన్ని చదవం. నిజంగా ప్రజలు ఎలా ఉన్నారంటే ఈ రోజున గొర్రెల్లా ఉన్నారంట, త్రోవ తప్పిన గొర్రెల్లా. దేవుని సేవకుడు ఏం చెప్పితే అదే నిజం. దేవుని సేవకుడు ఏ సేవకుడైతే ఇక్కడ నిలబడతాడో అదే నిజం అనుకుంటున్నావు. కానీ బెరయ సంఘస్థులు వంటి అనుభవాలు ఉన్నాయా? ఆది శతాబ్దంలో బెరయ విశ్వాసులు ఉన్నారు. వారు అపోస్తలుడైన పౌలు, జ్ఞాని, తత్వికవేత్త, బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా చదివి నవలి పాడేసినటువంటి వాడు ధర్మశాస్త్రాన్ని. ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి అసలు ఈ వ్యక్తి చెప్తుంది ఎంతవరకు వాస్తవం, ఇది బైబిల్లో ఉందా లేదా అని చెప్పి వారు గమనిస్తూ వచ్చారు. అందుని బట్టి బెరయ విశ్వాసులు ఈరోజు మనందరికీ మాదిరికరంగా ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, దేవుని సేవకుడు ఏం చెప్తుంటే అది ఓకెట్టేస్తున్నావు నువ్వు? ఏ బోధ తీసుకొస్తుంటే ఆ బోధ నిజం అనుకుంటున్నావా? అంచె దినాల్లో సాతానుడు పనుతు పన్నాగం ఏంటో తెలుసా? అబద్ధ ప్రవక్తలు వస్తారు. అబద్ధ ప్రవక్తలు కూడా ఇదే బైబిల్ పట్టుకుంటారు. ఈ యొక్క బోధను కలిపి చెరిపి విశ్వాసుల్ని సత్యం వైపుగా వారందరినీ కూడా తొలగింప చేస్తారు. జాగ్రత్త. ఈరోజు మనం వినబోతున్న అవన్నీ కూడా రెండవ రాకడి గురించిన వర్తమానాలు, వాటి యొక్క విషయాలు మనం చదవబోతున్నాం. ఈరోజు బైబిల్ ఈ జీవితంలో గొప్ప ఆ అంశంలోకి తీసుకుని వెళ్తుంది. బైబిల్ అనేది సర్వశాస్త్ర సంహిత గ్రంథం. అనేక శాస్త్రాలు ఇందులో నిమిత్తమై ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఈ యొక్క వ్యక్తిని, ఈ వ్యక్తి పేరు అబ్రహాం లింకన్. ఈ రోజున మనకి డెమోక్రసీ అనేటువంటి దానికి నిర్వచనం ఇచ్చాడు, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, అండ్ ఫర్ ద పీపుల్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో ఏర్పాటు చేయబడేటువంటి ప్రభుత్వాన్ని డెమోక్రసీ అంటారు. ఆ డెమోక్రసీకి నిర్వచనం ఇచ్చినవాడు ఈ యొక్క అబ్రహాం లింకన్. అతను అంటాడు బైబిల్ గ్రంథం అనేది ఈ ప్రపంచంలో దేవుడు మనకిచ్చిన చాలా బహుమానాల్లో బైబిల్ కూడా ఒకటే. ద బైబిల్ బ్రాట్ మెన్ లైట్ ఇన్ డార్క్నెస్, స్ట్రెంగ్త్ ఇన్ వీక్నెస్, అండ్ కంఫర్ట్ ఇన్ సాడ్నెస్. బైబిల్ అనేది ఒక వ్యక్తికి చీకట్లో వెలుగును, అదేవిధంగా బలహీనతలో ఆ బలాన్ని, ఆ తర్వాత విచారంలో ఆదరణనిచ్చేటువంటిది. Therefore, I believe that Bible is the best book that God has ever given to mankind. బైబిల్ అనేది మానవుడికి ఇచ్చిన అనేకమైనటువంటి బహుమానాల్లో అతి శ్రేష్టమైనది బైబిల్ గ్రంథం అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపరచండి. నేను నా జీవితంలో విజయాన్ని సాధించానంటే బైబిల్ గ్రంథం ద్వారా అని చెప్పినటువంటి వాడు అబ్రహాం లింకన్. ఈరోజు యేసయ్య అనే జీవితంలో ఆయన ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. జీసస్ ఇస్ ది సెంట్రాయిడ్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి ఆయన కేంద్రమై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయగలిగినటువంటి వాడు యేసునాథుడు. నీ జీవితంలో న్యాయాన్ని తీర్చడానికి కూడా ఆయన సమోదరుడు. ఎప్పుడు వింటున్నావా గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ స్టిల్ లవింగ్ అనేటువంటి మాట వింటున్నావా? గాడ్ ఈజ్ ఆల్సో ఏ గాడ్ ఆఫ్ జస్టిస్. ఆమేన్. ఎప్పుడు వింటున్నావు ఇవే? దేవుడు ప్రేమస్వరూపుడు, కరుణా సంపన్నుడు, దయా సంపన్నుడు, ఎప్పుడు నీ మీద వాత్సల్యతను చూపిస్తున్నాడనే వింటున్నావేమో. ఆ యాంగిలే చూడొద్దు, కాయిన్కి ఇంకో యాంగిల్ ఉంటుంది. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ జస్టిస్. న్యాయాన్ని చేస్తాడు ఆయన. నువ్వు చేసినటువంటి ప్రతి కార్యానికి న్యాయాన్ని తీరుస్తాడు. అనుకున్నావా ఎలా జీవించినా ఓకే అనుకుంటున్నావా? దేవుని సంఘానికి వచ్చి కానుగేసేస్తే చాలు అనుకుంటున్నావా? న్యాయపు తీర్పులో నీవు నేను నిలబడాలా? ఈరోజు రెండవ రాకడ గురించి అద్భుతమైన విషయాలు మీరు కనబోతున్నారు. గాడ్ ఈజ్ కమింగ్ వెరీ సూన్, హీస్ కమింగ్ వెరీ సూన్. యేసు ప్రభు రాకడ చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. యేసు ప్రభు ఒకసారిలో కనుక వచ్చాడు, ఆయన రెండోసారి లోకానికి రాబోతున్నాడు. జస్ట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యేసుక్రీస్తు ప్రభు వారు మొదటిసారి లోకానికి వస్తాడని 900 ప్రవచనాలు ఉన్నాయి. దెర్ ఆర్ 900 ప్రొఫెసీస్ హ్యాస్ బిన్ రికార్డ్ ఇన్ ద బైబుల్ ఫర్ ద ఫస్ట్ అరైవల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి లోకానికి వస్తాడని 900 ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. యేసు ప్రభు వారు మొదటిసారి లోకానికి వస్తాడని కేవలం ఒక్క దేవదూత మాత్రమే ఆకాశం నుంచి, పరలోక రాజ్యం నుంచి వచ్చి చెప్పింది, దయాప్రాప్తులారని శుభము, ఎందుకయ్యా మీ కొరకు రక్షకుడు ఉదయిస్తున్నాడని చెప్పి గాబ్రియల్ అనేటువంటి దేవుని దూత యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి ఆగమనం గురించి చెప్తే, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి ఇద్దరు దేవదూతలు, ఓ గలిలే మనుషులారా, ద పీపుల్ ఆఫ్ గలిలీ, ఎందుకయ్యా కంగారు పడుతున్నారు, ఈ యేసు ఏ విధంగా పరలోక రాజ్యానికి ఆహ్వానం అయిపోతున్నాడో అదే విధంగా ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామం వచ్చాడు. ఏమంటే కోర్టులో ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యానికి ఎక్కువ విలువ ఉంటుందా, ఇద్దరు సాక్షులు చెప్పినటువంటి విషయానికి ఎక్కువ విలువ ఉంటుందా? ఒక వ్యక్తి సాక్ష్యాన్ని పక్కన పెట్టేస్తారు, ఇద్దరు చెప్తే దానికి బలం చేకూరుస్తుంది. యేసు ప్రభు వారు మొదటి రాకడ గురించి ఒక దేవతలు చెప్పింది, రెండవ రాకడ గురించి ఇద్దరు దేవతలు చెప్పారు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు రాకడ ఎంత ఖచ్చితం మేము ఆలోచించండి, మొదటి రాకడ ఎంత ఖచ్చితంగా జరిగిందో రెండవ రాకడ కూడా ఖచ్చితంగా జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి నామం వెంపర్చండి. ఈరోజు లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్, ఆర్ యు రెడీ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్? యేసయ్య రెండవ రాకడ కొరకు సిద్ధమేనా నువ్వు? మరణాత అంటావు, ఎవరినన్ను కలుసుకుని మరణాత మరణాత అంటావు, ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఏమన్నా సిద్ధంగానే ఉన్నావా? మా తండ్రి గారు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ఒకసారి ఆయన పెళ్లి చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్తే పెళ్లి కూతురు ఏడుస్తుందట, ఏడుస్తుంటే ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, పెళ్ళి అంటే ఆనందం కూడా, సంతోషించి బీ రిజాయిస్, ఎందుకు అందుకు నువ్వు బాధపడతావు అంటే ఆ వ్యక్తి ఒక షాకింగ్ విషయాన్ని చెప్పింది. ఏంటి తెలుసా? పాస్టర్ అంకుల్,
నాకు ఒకటి అనిపిస్తుంది, ఏంటో తెలుసా? నా పెళ్ళి వరుడైనటువంటి పెళ్లి కొడుకు నేను భర్తను కలుసుకోవడానికి నేను చాలా ప్రిపేర్ అవుతున్నాను. మంచి శారీ కొనుక్కున్నాను, చెప్పులు కొనుక్కున్నాను, మంచి ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళాను, చాలా రెడీ అయిపోయాను. ఎవరిని కలుసుకోవడానికో తెలుసా? నేను మరికొద్ది నిమిషాల్లో వివాహం చేసుకునేటువంటి ఆ వ్యక్తిని కలుసుకోవడానికి, ఆ వ్యక్తితో ఉండటానికి ఎంతగానో సిద్ధపడ్డాను. కానీ రేపొద్దు నవ్వరుడైనటువంటి యేసయ్యను కలుసుకోవడానికి ఆ సిద్ధపాటు నాకు లేదు. నేను సిద్ధపడట్లా. ఆమెనటువంటి భారాన్ని మీరు గమనించండి. ఆమె రిలైజ్ అయింది, ఇంత సిద్ధపాటు నాలో లేదండి, యేసయ్యని కలుసుకోవడానికి నాలో సిద్ధపాటు లేదు. నిజంగా మా తండ్రి గారు ఆమెను ఎంతగానో అభినందనలు తెలియచేశారు. ఈ రోజున అలాంటి క్రైస్తవ్యం మన జీవితాల్లో కావాలా? అలాంటి ఉద్యమం మన జీవితాల్లో కావాలి. ప్రిపేర్ అవుతున్నావు, ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నావు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు, ఒక దేశానికి వెళ్ళాలంటే ప్రిపేర్ అవుతున్నావు. ఈరోజు యేసయ్యను కలుసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నావా? యేసయ్యను కలుసుకోలేనటువంటి పరిస్థితులను ఉంటే కనుక నీ జీవితం చాలా భ్రష్టమైన నీ జీవితం. ఇంకా ఏ ఒక్కరు కూడా నీ యొక్క ఆపద నుంచి ఆ నిత్యాగ్ని నరకం నుంచి ఏ ఒక్కరు కూడా తప్పించలేరు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో రెండు దశలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ సరిగ్గా వినకపోతే మీరు ఏమండి కన్ఫ్యూజన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సాతాను మోసగిస్తాడు, వాక్యాన్ని వాడు కూడా ఉపయోగించుకుంటాడు. సాతాను ఎప్పుడైనా మనుషులు మోసం చేయాలంటే వాక్యాన్ని ఉపయోగించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో రెండు స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ఏమంటారంటే పరోక్ష రాకడ, రహస్య రాకడ అంటారు, సీక్రెట్ కమింగ్. యేసు ప్రభు ఆ రెండోసారి ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆయన రాకడ ఏ ఒక్కరు కూడా గమనించలేరు. ఎవరు తప్ప అంటే యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో, యేసు ప్రభు రక్తంలో వారి పాపాలను కడుక్కుంటారో వారికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అర్థమవుతుంది. కడబూర ఎప్పుడైతే వినబడుతుందో, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రధాన దూతతోనూ ఆర్భాటంతోనూ వచ్చినప్పుడు కడబూర ఊదినప్పుడు కేవలం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వారు మాత్రమే ఆ శబ్దాన్ని వింటారు, మిగతా వారు వినరు. మీరు చదువుతారా ఒకసారి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆ 2వ వచనం, ఫర్ యు నో వెరీ well that the day of the Lord will come like a thief in the night. Devuni yokka aa dinamata ratri donga vale untadata. Donga vachinappudu evarikani telustada? Emandi manaki phone chesi vastadani donga, లేకపోతే మన తలుపులు బాదుకుంటూ, లేకపోతే తలుపులు కొట్టి సంస్కారం ముందుకు వస్తాడు దొంగ. రాత్రి వారు ఎవ్వరికి తెలియకుండా వస్తాడు. ప్రభు దినం కూడా అలాగే ఉంటుంది. అకార్డింగ్ టు 1 Thessalonians 5:2 ప్రభు దినము దొంగ వలె ఉంటుంది. ఇంకొక మాట కూడా చదివిస్తాను, అదేంటంటే Revelation 1:17 బిహోల్డ్ కమెత్ విత్ ద క్లౌడ్స్ అండ్ ఎవ్రీ ఐ షెల్ సీ హిమ్ దట్ దే ఆల్సో విచ్ పేర్స్ హిమ్. యేసు ప్రభు రాకన్నట ప్రతి నేత్రం చూస్తుందట, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారట. ఏంటి రెండు వచ్చిన ఈ రెండు వచనాలు యేసు ప్రభు వారు రెండో రాకడ గురించి చెప్పబడ్డాయి. ఆయన దినము దొంగ వలె ఉంటుందని ఒక చోట రాయబడింది, లేకపోతే ఆయన దినము, ఆయన వచ్చేటువంటి దినము, ఆయన వచ్చేటువంటి పరిస్థితి ప్రతి నేత్రం కూడా చూస్తుంది, ఆయన పొడిచిన వారిని కూడా చూస్తారంటే ఏంటి? ఈ రెండు ఒకే అంశం గురించి చెప్పబడ్డాయి. ఏంటి దీని వెనకాలంటే రహస్యం అంటే ఆయన రెండో రాకడలో మొదటి దశ సీక్రెట్ కమింగ్, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన, ఆ పరదేశికి తీసుకుని వెళ్ళిపోతా. ఈ లోకంలో 7 సంవత్సరాలు శ్రమలు కలుగుతాయి. 3.5 సంవత్సరాలు శ్రమల కాలము, 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలము, 3.5 సంవత్సరాలు ట్రిబులేషన్ పీరియడ్ అన్నారు, ఇంకొక 3.5 సంవత్సరాలు గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అన్నారు. ఇవి మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది రోజున సేవకులు అంటున్నారు సంఘము శ్రమల్లో ఉంటుంది, సంఘము 7 ఏళ్ల శ్రమల్లో ఉంటుందని చాలామంది బోధ చేస్తున్నారు. ఈరోజు ఎక్కువ ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఆధారం సంఘము శ్రమల్లో ఉండదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు సంఘాన్ని శ్రమల్లో ఉంచకుండా తీసుకుని వెళ్ళిపోతాడు. దాన్ని ఏమన్నా తెలుసా? ర్యాప్చర్ అన్నారు. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటి తెలుసా? టు టేక్ అవే. దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు, దాన్ని ర్యాప్చర్ అన్నారు. ఆ తర్వాత ఆ యొక్క మొదటి రాకని ర్యాప్చర్ అన్నారు, రెండవ రాకని రెవలేషన్ అన్నారు. ప్రతి నేత్రం కూడా చూస్తారు. ఆయన 7 సంవత్సరాలు ఈ యొక్క విశ్వాసం అందరినీ కూడా పైకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు ఈ లోకంలో శ్రమల కాలము, మహాశ్రమల కాలం కలుగుతుంది. అప్పుడే యాంటీ క్రైస్ట్ అనేవాడు ఈ లోకానికి వస్తాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకుంటున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయనా. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో
వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింపచేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధ ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో వారి ప్రభువ పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టిని మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి. ప్రభువ, ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రివేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు పవర్ అవుట్ యువర్ స్పిరిట్ అపాన్ దెమ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. డూ సంథింగ్ గ్రేట్ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందన. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్.